हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मैं वीडियो मून बिस्केट तैयार चेसुकोलो चूद्दाम अलागे अंदर की मून बिस्केट अंटे चाला इष्टं कदा अच्छा बेकरी स्टाइल नोट लेसुकुंटे करिगिपोयेला उंटाई चाला टेस्टीगा उंटाई मून बिस्केट ईजीगा इंट्लोने तैयार चेसुकोवच्चु इप्पुडु मून बिस्केट कावाल्सिन पदार्थालु चूद्दाम 1 कप मैदा पिंडी 1/2 कप शुगर पौडर 1/4 टी स्पून बेकिंग पौडर 1/2 कप नेय्यि इप्पुडु तैयार चेसे विधानं चूद्दां इप्पुडु ओक गिन्ने तीसुकोनि मनं दानि मीद स्ट्रेनर पेट्टुकोनि ओक कप मैदा पिंडी 1/2 कप शुगर पौडर तीसुकोवाली शुगर नि मनं मिक्सीलो वेसुकोनि पौडर लागा चेसुकोवाली इप्पुडु ई रेंडिटिनि मनं जल्लिंचुकोवाली बागा अप्पुडु जल्लिंचुकोवडं वल्ल मनकि वंडलु एमी लेकुंडा बागा नीट्गा स्मूत्गा उंटदि पिंडी తర్వాత 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఈ మూడు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నెయ్యిని కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండంతా బాగా కలుపుకోవాలి నెయ్యిని మనం ఫ్రిజ్ లో పెట్టిన నెయ్యిని అప్పుడే కరగబెట్టిన నెయ్యిని మనం వాడకూడదు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్స్ లో ఉండాలి నెయ్యి నెయ్యి అంతా ఒకేసారి వేసి కలుపుకోకూడదు ఒకవేళ కలిపినా కూడా నెయ్యి ఎక్కువైతే మనకి పిండి లూజ్ అవుతది సో నెయ్యి అంతా ఒకేసారి వేసి కలుపుకోకూడదు ఒకవేళ నెయ్యి ఎక్కువైతే పిండి కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఒకవేళ కలిపిన పిండి గట్టిగా ఉంటే నెయ్యి గాని నూనె గాని వేసి మళ్ళీ కలుపుకోవాలి సాఫ్ట్ పిండిని మనం బాగా హ్యాండ్ తో బాగా కలుపుకోవాలి హేలతో ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అంతా పిండి మరీ లూజ్ గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మీడియం గా సాఫ్ట్ గా ఉండాలి చూడండి నేను 1/2 కప్ నెయ్యి తీసుకున్నాను అందులో నాకు కొంచెం వేయంగా కొంచెం నెయ్యి మిగిలింది ఇలా స్మూత్ గా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా రాసుకోవాలి ఈ నెయ్యి రాసుకోవడం వల్ల మనకి బిస్కెట్లు ఈజీగా తీసేటప్పుడు ఈజీగా వస్తాయి కరుచుకోకుండా సో మనం నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నేను పిండిని రెండు పార్ట్స్ గా చేసుకున్నాను ఇప్పుడు 2 పార్ట్స్ గా స్మూత్ గా ఉండల్లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని ప్లేట్ మీద గాని చదునుగా ఉన్న దేని మీదైనా ఇట్లా మనం ఉండని పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ హ్యాండ్ తో సైడ్స్ కు కూడా 1 ఇంచ్ మందం వచ్చేలాగా స్క్వేర్ షేప్ లాగా చేసుకోవాలి మరి పల్సగా ఉండకూడదు మందంగా ఉండకూడదు ఇప్పుడు పైన కూడా స్మూత్ గా అనుకొని ఒక చాక్ తీసుకొని రెండు ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గాజు గాని బాటిల్ మూత గాని ఏదైనా షార్ప్ గా ఉన్న తీసుకొని మూన్ షేప్ లో కట్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్ లో పెట్టుకోవాలి దగ్గర దగ్గర పెట్టుకోకూడదు కొంచెం గ్యాప్ తో పెట్టుకోవాలి అంటుకోకుండా పెట్టుకోవాలి ఒకవేళ దగ్గర దగ్గర పెట్టుకుంటే మనకి బేక్ అయ్యాక అంటుకుంటాయి సో కొంచెం గ్యాప్ తో పెట్టుకోవాలి మనం దాన్ని చేసుకొని పెట్టుకున్నాక మనం ప్రీ చేసుకున్న గిన్నెలో పెట్టుకోవాలి నేను ఒక మందపు గిన్నె తీసుకొని అందులో ఒక బేస్ కి ఒక స్టాండ్ పెట్టుకొని సాల్ట్ పోసుకున్నాను మీరు సాల్ట్ గాని ఇసుకు గాని ఏదైనా పోసుకోవచ్చు లేదా ఒక బేస్ స్టాండ్ ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది నేను 10 మినిట్స్ ముందే ప్రీహీట్ చేసుకున్నాను 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకున్న పాన్ లో నేను బిస్కెట్స్ పెట్టిన బిస్కెట్లు పెట్టిన ప్లేట్ పెట్టాను ఇప్పుడు లిడ్ పెట్టేసి దానికి ఆ హోల్ కి ఆవిరి బయటికి పోకుండా పిండి పెట్టుకోవాలి ఇప్పుడు లో టు మీడియం లో మనం 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి ఓవెన్ లో అయితే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ప్రాసెస్ అంతా సేమ్ స్క్వేర్ షేప్ లాగా చేసుకొని రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి చాక్తో తర్వాత ఒక గ్లాస్ గాని బాటిల్ మూత గాని తీసుకొని మూన్ షేప్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ట్రే తీసుకొని దాంట్లో అల్యూమినియం ఫాయిల్ గాని బట్టర్ పేపర్ గాని వేసుకొని దాని మీద పెట్టుకోవాలి మూన్ బిస్కెట్స్ అన్ని లైన్ గా ఒకదానికొకటి గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి మనం ఓవెన్ కూడా ప్రీహీట్ చేసుకోవాలి 1/2 అవర్ ముందే ప్రీహీట్ చేసుకోవాలి 250 డిగ్రీస్ మీద మనం ప్రీహీట్ చేసుకోవాలి తర్వాత అన్ని బిస్కెట్స్ ట్రేలో పెట్టుకున్నాక మిగిలిన పిండిని కూడా మనం బిస్కెట్స్ లాగా కట్ చేసుకొని అన్ని ట్రేలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని మనం ఒకదానికొకటి గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి ఒకదానికొకటి అంటించుకొని పెట్టుకోవద్దు బేక్ అయ్యాక మనకు అన్ని కరిచిపోతాయి సో గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు ట్రే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టాలి ఇప్పుడు మనం బిస్కెట్స్ 350 డిగ్రీస్ ఫారెన్హైట్ మీద కుక్ బేక్ చేసుకుందాం 180 డిగ్రీ సెల్సియస్ ఫర్ 15 మినిట్స్ ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాము పొయ్యి మీద ఇప్పుడు మనకి బిస్కెట్లు కుక్ అయిపోయాయి నాకు అయితే కరెక్ట్గా 20 మినిట్స్ అయితే సరిపోయింది టూత్ పిన్ కానీ పిన్ ఫోర్క్తో కానీ మనం గుచ్చి చూద్దాము పైన అంతా నాకు పిండి అంటుకోకుండా ఫోర్క్కి బాగా వచ్చాయి సో ఇప్పుడు మనం బయటికి తీసి చూద్దాము మనకి బిస్కెట్లు కుక్ అయినా లేదు మనకు కొంచెం కలర్ తెలుస్తుంటుంది బ్యాక్ సైడ్ది
సో మనం ఇప్పుడు బయటికి తీస్తాము కేర్ఫుల్గా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. నాకైతే ఈ కిందకి ఈ ప్యాన్ పెట్టా కాబట్టి నాకు 20 మినిట్స్ అయితే సరిపోయింది. ఎక్కువ మందం ఉన్నది పెడితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు బయటికే తీసి చూద్దాము. 20 మినిట్స్కి బిస్కెట్లు అయితే కుక్ అయిపోయినాయి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది, బాగున్నాయి. చూడండి బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. పొయ్యి మీద కానీ ఓవెన్లో పెద్ద తేడా ఏముండదు, రెండు సేమ్గా వచ్చాయి. నాకైతే మీకు ఓవెన్లో అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ పొయ్యి మీద మనం కొంచెం చల్లారాక చూద్దాము. లో టు మీడియం ఫ్లేమ్లోనే 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం. నాకైతే బిస్కెట్లు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ కూడా బిస్కెట్ చూపిస్తాను. అలా వస్తే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు బేకరీ స్టైల్లో ఉన్నట్టే ఉంటాయి. ఇప్పుడు మీకు ఓవెన్లో కూడా ఎలా కుక్ అయ్యాయో చూపిస్తాను, ఎలా బేక్ అయ్యాయో చూపిస్తాను. చూశారు కదా, ఇప్పుడు ఓవెన్లో తీసాను, ఫోర్క్ పెట్టి చూశాను నేను. కుక్ అయ్యాయి నాకు పూర్తిగా, నాకు 350 డిగ్రీస్ మీద 50 మినిట్స్కి బేక్ అయ్యాయి బిస్కెట్స్, బాగా కుక్ అయ్యాయి. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. చూడండి బేకరీ స్టైల్ లాగా బాగా వచ్చాయి, నాకైతే బాగా కుక్ అయ్యాయి 50 మినిట్స్కి. చూడండి ఇప్పుడు మీకు ఒకసారి లోపల కూడా చూపిస్తాను. చూశారు కదా బిస్కెట్లు ఎంత బాగా వచ్చాయో, చూస్తుంటేనే బాగా అర్థమవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా స్మూత్గా బాగా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి. బేకరీలో కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఓవెన్ మీద ఓవెన్ అండ్ స్టవ్ ఒకేలాగా ఉన్నాయి, బిస్కెట్స్ రెండు సేమ్ లాగా వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు మీకు. ఎలా ఉంది బిస్కెట్? సూపర్. ఇప్పుడు బిస్కెట్లన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చూశారు కదండి బిస్కెట్లు ఎంత బాగా వచ్చాయో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి విఆర్కే వీలాగ్స్ని. థ్యాంక్ యూ.